రావాలని కోరుతూ గుడివాడ టీడీపీ నేతలు శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం చేశారు. ఆంజనేయ స్వామి దేవస్థానంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్లరాము ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని కృప ఆశీస్సులతో టీడీపీ ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. వెనిగండ్ల రాము గారి విజయాన్ని కాంక్షిస్తూ ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులతో ఘనమైనటువంటి విజయాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ యజ్ఞకర్తలుగా పొట్లూరి కృష్ణారావు గారు అట్లాగే వసంతవాడు దుర్గారావు దంపతులు కూర్చుని యాగాన్ని నిర్వహించడం జరిగింది. బ్రహ్మాండంగా యాగం దిగ్విజయంగా జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులతో ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరుణా కటాక్షణాలతో తప్పనిసరిగా గుడివాడలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గుడివాడ చరిత్రలో ఎన్నడూ రానటువంటి విధంగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో వెనిగండ్ల రాము గారు ఆ దేవదేవుడి ఆశీస్సులతో విజయం సాధిస్తాడని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన విజయంతో పాటు గుడివాడ పట్టణ ప్రజానీకం అట్లాగే గుడివాడ నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ మహాదేవదేవుని ఆశీస్సులతో అందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పట్టణ ప్రజలందరూ రైతాంగం అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడికి పూర్ణాహుతి చేసి ఈరోజు కోరుకోవడం జరిగింది. ఈ గుడివాడ ప్రజల యొక్క అందరి ఆశీస్సులతో వారికి సేవ చేసే భాగ్యాన్ని వెనిగండ్ల రాము గారికి